ఇక అనకాపల్లి డీఎస్పీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ గంజాయి నిందితుడి కారులో కుటుంబ సభ్యులతో షికారుకు వెళ్లడం వివాదానికి దారితీసింది. పైగా అదే కారు అదే కేసులో పట్టుబడినటువంటి మరో కారు నెంబర్ ప్లేట్లను తీసి దానికి అమర్చడం, సీజ్ చేసినటువంటి వాహనాన్ని సొంతానికి వాడుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. ఇలా ఒక నిందితుడి కారుకు మరో నిందితుడి కారు నెంబర్ ప్లేటు అమర్చి విశాఖ బీచ్కు షికారుకు వెళ్ళినటువంటి ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఇక అనకాపల్లి డీఎస్పీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ గంజాయి నిందితుడి కారులో కుటుంబ సభ్యులతో షికారుకు వెళ్లడం వివాదానికి దారితీసింది. పైగా అదే కేసులో పట్టుబడినటువంటి మరో కారు నెంబర్ ప్లేట్ను తీసి దానికి అమర్చడం, సీజ్ చేసినటువంటి వాహనాన్ని సొంతానికి వాడుకోవడం వివాదాస్పదంగా మారుతుంది. ఇలా ఒక నిందితుడి కారుకు మరో నిందితుడి కారు నెంబర్ ప్లేట్లను అమర్చి విశాఖ బీచ్కు షికారుకు వెళ్లినటువంటి ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఇదిలా ఉంటే అనకాపల్లి జిల్లా కసీంకోట మండలంలో గత ఏడాది జూలైలో గంజాయి తరలిస్తున్నటువంటి నిందితులు కొందరు పోలీసులను చూసి కారును వదిలి పారిపోయారు. కసీంకోట పోలీసులు ఆ కారును సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. అది మాడుగులకు చెందినటువంటి సుల్తాన్ అజారుద్దీన్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. రాజస్థాన్కు చెందినటువంటి సింగ్ అనేటువంటి వ్యక్తి మాడుగులలోనే ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నట్లుగా తేలింది. ఇక పోలీసులు పిలవడంతో గతేడాది నవంబర్ 11న అతడు కసీంకోట పోలీస్ స్టేషన్కు వచ్చాడు. విచారించి అతన్ని అరెస్టు చేశారు. అతడు తాను వేసుకు వచ్చినటువంటి కారును తన తల్లికి అప్పగించాలని కోరారు. అయితే ఆమె రాజస్థాన్ వెళ్ళిపోయారని తెలిసి ఆ కారును అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఉంచారు పోలీసులు. అప్పటి నుంచి పోలీసులు దానిని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1న డీఎస్పీ సునీల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారు తీసుకొని విశాఖపట్నం వెళ్లారు. బీచ్ రోడ్డులో ఆయన ఓ వాహనాన్ని ఢీకొట్టగా అక్కడ వారు సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మొత్తం వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది. అయితే ప్రమాదంపైన డీఎస్పీ అవతలి వ్యక్తి రాజీ పడడంతో కేసు నమోదు కాలేదు. ఇక డీఎస్పీ సునీల్ గంజాయితో పట్టుబడినటువంటి నిందితుడు సింగు కారులో ప్రయాణిస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చిందని డీఎస్పీ వ్యవహారంపై అనకాపల్లి ఎస్పీ గౌతమి తెలిపారు. అయితే నిందితుడి కారును సొంతానికి వాడుకోవడం ఒక నేరమైతే నెంబర్ ప్లేటు మార్చడం మరో నేరంగా భావించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇక దీనిపైన నివేదికను వారికి పంపుతామని వెల్లడించారు.